ఈ బ్లైండ్ ఫోల్డింగ్ చేయడానికి వెనుకున్న ఒకే ఒక ఉద్దేశం చెప్తే అనేంగా భావించకండి. ఈ దేహం ప్రాణం విడిచిన తర్వాత విషయం పూలు పెట్టి పూలు కలిసిపోతుంది. కానీ మన చుట్టూ ఎంతోమంది ఎంతోమంది టాలెంట్ ఉన్న బ్లైండ్ పీపుల్ ఎంతోమంది టాలెంట్స్ అది పైకి రాకుండా ఆ అంధత్వం తోటి ఎలాగే అలాగిపోతున్నాను అంటే మనకు తెలిసి జ్ఞానం ఉండి ఆ తల్లిని మనమే నాశనం చేసి హ్యాపీగా మనం స్వర్గం కెళ్తాం నరకం కెళ్తాం అది భగవంతుడికి తెలుసా. కానీ ఉండగా ఏమీ చేయలేక నిర్జీవంగా ఉండిపోతున్నాం అంటే ఇది చాలా చాలా శోచనీయం. కాబట్టి ఇక్కడ నుంచి నా శిరస్సు వచ్చి మీలో ఒకటిగా కోరుకునేది ఒకటేనది, మీకు వీలైతే నేత్రదానం చేయండి. బిడ్డకు కన్ను లేని వాళ్ళకి మీరు ఇచ్చే కన్ను మీకు జన్మనిస్తుంది. దాని ద్వారా వాడు టాలెంట్ బయటకు వచ్చి జీవితాంతం వాడు బ్రతుకున్నంతకాలం వాడి కాదు బ్రతుకుండేది, మీరు ఆ బిడ్డలో బ్రతుకుండారు. ఇది ఒకటేనది నా కోరిక. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది దీన్ని హర్షిస్తారో నాకు తెలియదు, కానీ ఇంతమందిలో ఏ ఒక్కరికైనా కనీసం ఆలోచన ప్రేరేపణ అడిగితే నేను ఈరోజు పారగదన్నట్టుగా అనేక చోట్ల నేను ప్రోగ్రామ్ చేయాలి. ప్రతి చోట ఇదే మాట చెప్పాలి, గుడ్డు వాళ్ళకి ఎవరాకన్నా ఎవరికైనా ఒక్కరిద్దరికైనా కనీసం మనలో నుంచి పేపర్దానం చేయించే పని కోసమే నేను మొదలు పెట్టానండి. సో సఫలతీయంతో మీరు అందరూ అర్థం చేసుకుని నేత్రదానానికి ఒకవైపు ఆలోచించండి. చేయగలరు, చేయలేనంత వాళ్ళు ఎవరు లేరు. ఈరోజు అందరూ చదువుకున్నాం, ఎడ్యుకేటెడ్ అయ్యాము. కాబట్టి దేహం ఏమవుతుందో మనకు తెలుసు, నాశనం అయిపోతుంది. ఆ పోయే ముందు మన తల్లిదండ్రులు ఇచ్చినట్టయితే తప్పకుండా సజీవంగా బ్రతికే ఉండాలి. థ్యాంక్ యూ అన్నాడు.